వెల్కమ్ టు ఏవంటీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభ. మళ్లీ కొత్త మూసలతో వస్తున్న బాబు గూటమని మరోసారి నమ్ముతారా అనే ప్రశ్న. విదేశాలకు వెళ్లే వారి కోసం కొత్త విధానం తీసుకురాబోతున్నామన్న రేవంత్ రెడ్డి, ఓవర్సీస్ కార్మికుల కోసం ఇతర దేశాలు రాష్ట్రాలు అవలంబిస్తున్న విధానాలపై అధ్యయనం చేస్తున్నట్లు వెల్లడి. కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపించి గెలిచిందన్న కేటీఆర్, ప్రజలు మోసపోవాలని కోరుకుంటారని రేవంత్ రెడ్డి గతంలోనే నిజాయితీగా చెప్పారని వ్యాఖ్య. ఎలక్టోరల్ బాండ్ల స్కీముపై ప్రధాని నరేంద్ర మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు. ఎన్నికల్లో నల్లధనాన్ని అరకట్టేందుకు తీసుకొచ్చామన్న ప్రధాని, వాస్తవిక పరిస్థితులు ప్రతిబింబించినప్పుడు ప్రతి ఒక్కరూ పశ్చాత్తపడతారని వ్యాఖ్య. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, సంక్షేమ రైతు రాజ్యాన్ని చంద్రబాబు కూటమి అంతం చేయాలని చూస్తోందని మండిపడ్డారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కూటమి కుట్రలను ప్రజలు అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. సాధ్యం కాని హామీలతో బాబు మళ్లీ వస్తున్నాడని, ఆయనకు ఓటేస్తే పథకాలన్నీ కూడా మునిగిపోతాయని అన్నారు. మీ బిడ్డ వైఎస్ జగన్ ది పేదల పక్షమని, తనకు ఓటేస్తే జరుగుతున్న మంచి కొనసాగుతుందని పేర్కొన్నారు. సీఎం జగన్ చేపట్టిన మేమంతా బస్సు యాత్ర 16వ రోజు మంగళవారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కొనసాగుతోంది. భీమవరంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్పై నిప్పులు జరిగారు, మోసాలు పొత్తులు నమ్ముకుని బాబు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ఒక్క జగన్కు వ్యతిరేకంగా విపక్షాలన్నీ ఒకటయ్యా అన్నారు. వీరందరూ నాపై బాణాలు ఎక్కువ పెట్టారు. వారి బాణాలు తగిలేవి జగన్ కా, సంక్షేమ పథకాలు కానీ, సభకు హాజరైన అవేశ జనవాహినిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ముఖ్యమైన హామీలనంటూ మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్ లో ఆయన సంతకంతో ఏం పెట్టారో ఏం చెప్పారో చెప్పాలా? చెప్పమంటారా? చెప్పమంటారా? రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తా అన్నాడు. ₹87,612 crore రుణాలు మాఫీ అయ్యాయా? రెండు చేతులు పైకెత్తాలబ్బా. ఇలా రెండో ముఖ్యమైన హామీ, చంద్రబాబు సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్ లో రెండో ముఖ్యమైన హామీ, చంద్రబాబు దత్తపుత్రుడు మోడీ గారి ఫోటోలతో మీ ఇంటికి వచ్చిన ఈ పాంఫ్లెట్ లో పొదుపు సంఘాల రుణాలు పూర్తిగా రద్దు చేస్తామన్నాడు. మరి 14,205 crore ఒక్క రూపాయి అయినా అక్క చెల్లెమా ఒక్క రూపాయి అయినా మాఫీ జరిగిందా? రెండు చేతులు పైకెత్తాలమ్మా. ఇలా మూడో హామీ, ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమైన హామీలంటూ మీకు పంపించిన ముఖ్యమైన హామీ, ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద ₹25,000 బ్యాంక్ అకౌంట్ లో డిపాజిట్ చేస్తామన్నాడు. ఆడబిడ్డ పుడితే మీ బ్యాంక్ అకౌంట్లలో ₹25,000 డిపాజిట్ చేస్తానన్నాడు. ఒక్క రూపాయి అయినా చేశాడా? ఒక్క రూపాయి అయినా? ఇలా బా, రెండు చేతులు పైకెత్తారు. ఇలా ముఖ్యమైన హామీ మరొకటి చదవమంటారా? ఇంటింటికి ఓ ఉద్యోగం ఇవ్వలేకపోతే నెల నెల ₹2,000 నిరుద్యోగ వృత్తి. 5 ఏళ్ళు అంటే 60 నెలలు ఇంటూ నెలకు ₹2,000 అంటే ఒక్కొక్క ఇంటికి ₹120,000 ఇచ్చాడా? రెండు చేతులు పైకెత్తారాబ్బా. ఇలా ఇంకా ముందుకు పోదామా? అర్హులైన వారందరికీ 3 సెంట్ల స్థలం
కట్టుకునేందుకు పక్కా ఇల్లు, కట్టుకునేందుకు పక్కా ఇల్లు. కనీసం మీలో ఏ ఒక్కరికైనా ఒక్క సెంటు స్థలమైనా ఇచ్చాడా? ఒక్క సెంట్ అయినా ఇలా బా రెండు చేతులు పైకి ఎత్తారు, ఇలా 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 ఇలా. పదివేల కోట్లతో బీసీ సప్లాన్ అన్నాడు. ఉపాధి కోసం గల్ఫ్ దేశాలతో పాటు విదేశాలకు వెళ్తున్న తెలంగాణ కార్మికులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. ఇతర దేశాలకు ఉపాధి నిమిత్తం వెళ్తున్న వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్త విధానం తీసుకురాబోతోందని వెల్లడించారు. హైదరాబాద్ లోని తాజ్ డెక్కన్ లో గల్ఫ్ కార్మిక సంఘాల నిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ గల్ఫ్ అండ్ ఓవర్సీస్ వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేసి ఇందులో ఓ ఐఏఎస్ అధికారితో పాటు సిబ్బందిని నియమిస్తామన్నారు. సెప్టెంబర్ 17వ తేదీలుగా ఈ వ్యవస్థ పగడ్బందీగా ఏర్పాటయ్యే బాధ్యతను తాను తీసుకుంటానన్నారు. తెలంగాణలో 15 లక్షల కుటుంబాలు గల్ఫ్ ఉపాధిపై ఆధారపడి ఉన్నట్లు తెలిపారు. గల్ఫ్ కార్మికుల సమస్యల మీద రాజకీయ పార్టీలు స్పందిస్తాయని మీకు ఒక రకమైన అపోహ, కొన్నిసార్లు అది వాస్తవం కూడా. ఎందుకంటే ఉత్తర తెలంగాణలో ముఖ్యంగా జగిత్యాల, కోరుట్ల, ఆర్మూర్ ఈ ప్రాంతాలలో అత్యధికంగా కొన్ని బ్యాంకులే ఆ ప్రాంతంలో అక్కడి కార్మికులు పంపించే వాటిని స్థానికంగా లావాదేవీలు జరపడానికి కొన్ని కొత్తగా బ్యాంకులే అక్కడ ఏర్పడేటంత తోటో చనిపోవడము, ఉద్యోగాలు కోల్పోవడము, ఇట్లా రకరకాల సమస్యలు. దాదాపుగా 15 లక్షల కుటుంబాలు ఈరోజు 15 లక్షల కార్మికులు అంటే 15 లక్షల కుటుంబాలు అని మనం అంచనా వేసుకోవచ్చు. ప్రత్యక్షంగా పరోక్షంగా కొన్ని లక్షల మంది ఈ అంశం మీద ఆధారపడి అప్పుడు సంఘాలు వచ్చి నాకు నివేదిక అందించడం, అంశాలను ప్రస్తావించినప్పుడు నేను ప్రధానంగా ఆ రోజు నాకు తెలిసి 3 అంశాల మీద ఆ రోజే మీకు మాట ఇచ్చిన. ఇప్పుడు కూడా మా ప్రభుత్వం వచ్చిన వెంబడే, ఎందుకంటే ఇది అధికారికంగా అమలు చేయలేదు కాబట్టి మీ దృష్టికి రాలేదు. నేను ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత మా ముఖ్యమంత్రి కార్యాలయంలో శేషాద్రి గారు అని సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, ఆయన ప్రధానమంత్రి కార్యాలయంలో మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు 2 సంవత్సరాలు, నరేంద్ర మోడీ గారు ఉన్నప్పుడు 6 సంవత్సరాలు, మొత్తం 8 సంవత్సరాలు ప్రధానమంత్రి కార్యాలయంలో ఈ విదేశాంగ వ్యవహారాలు నిర్వహించిన అధికారే ఈరోజు మన ముఖ్యమంత్రి కార్యాలయంలో ప్రత్యేక అధికారిగా వారు ఉన్నారు. వారిని ఇతర అధికారులతోని ఒక అఫీషియల్ కమిటీని నేను నియమించి కంప్లీట్గా దీని మీద మనం ఎగ్జామిన్ చేసి దాంట్లో మనం బోర్డు ఏమనుకున్నామంటే తెలంగాణ గల్ఫ్ అండ్ అదర్ ఓవర్సీస్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు పెట్టాలని ఒక విధానం తీసుకుంది. ఒక గల్ఫ్ కార్మికులే కాకుండా ఇతర ప్రాంతాలకు కూడా వెళ్ళి ఇబ్బందులు పడుతున్న వాళ్ళు, ప్రభుత్వం దృష్టిలో మీరందరూ గల్ఫ్ బాధితులు, కానీ ప్రభుత్వానికి ఇతర విదేశాలలో కూడా అక్కడికి వెళ్ళి ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ప్రయత్నం చేసి అనుకోని సంఘటనల వల్ల, దుర్ఘటనల వల్ల నష్టపోతున్న వాళ్ళందరినీ కూడా వాళ్ళకు హక్కులు కల్పించడం, వాళ్ళకు రక్షణ కల్పించడం, వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నదని చెప్పి వారి ఆధ్వర్యంలో అధికారులను నియమించడం జరిగింది. దీనికోసం ప్రత్యేకంగా ఆఫీస్ ఇప్పుడు గతంలో ప్రగతి భవన్ అని ఆయన గారు చెప్పేవాళ్ళు, ఇప్పుడు మనం జ్యోతిరావు పూలే ప్రజాభవన్గా మార్చి అక్కడ ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ఒక సీనియర్ ఐఏఎస్ ఇతర అధికారులతో ఒక కంప్లీటు 24/7 పనిచేసే ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలని మేము ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నాం. దీనికి సంబంధించి కేరళ రాష్ట్ర ప్రభుత్వంలో అదేవిధంగా ఫిలిప్పీన్, ఇంతకుముందు మిత్రుడు ఎవరో చెప్పిన ఫిలిప్పీన్ కూడా మేము స్పష్టంగా స్టడీ చేసినాం. ఫిలిప్పీన్ నుంచి ఎవరైనా ఈ గల్ఫ్ దేశాలకు వెళ్ళిందంటే ఉద్యోగం ఇచ్చే సంస్థ యొక్క వివరాలు ఆ ప్రభుత్వం తీసుకోవడమే కాకుండా వాళ్ళకి ఇచ్చే ఉద్యోగాలు కూడా కనీస వేతనాలు ఇస్తున్నారా లేదా, రేపు ఒకవేళ ఆ సంస్థ ఏదైనా కారణం చేత వీళ్ళని తొలగించినా, ఏదైనా కారణం చేత జీతాలు ఇవ్వకపోయినా, వాళ్ళ అర్హతకు తగ్గ వేతనాలు ఇవ్వకపోయినా వాటి మీద చర్యలు తీసుకోవడానికి ఫిలిప్పీన్ కంట్రీలో ఒక కంప్లీట్ వ్యవస్థ ఉన్నది. అంటే ఈ కార్మికుల తరఫున ముఖ్యంగా వాళ్ళు ప్రజలు మోసపోవాలనే కోరుకుంటారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో నిజాయితీగా చెప్పి మరీ మోసం చేశారని, తప్పు ఆయనది కాదని మరదేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. దమ్ముంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీ వ్యక్త, కాంగ్రెస్ వ్యక్త చెప్పాలని ప్రశ్నించారు. ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బూత్ స్థాయిక నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇక్కడ 4 నెలల క్రితమే కేసీఆర్ ఆత్రం సక్కును అభ్యర్థిగా ప్రకటించారన్నారు.
మనకు అధికారం పోగానే కొంతమంది వేరే దారులు వెతుక్కున్నారని, కానీ ఆత్రం సక్కు మాత్రం ఎలాంటి ప్రలోభాలకు లొంగలేదన్నారు. మంత్రి పదవులు, పెద్ద పెద్ద పదవులు అనుభవించిన వారు అధికారం పోగానే పార్టీ నుంచి జారుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్రం సక్కు కష్టకాలంలోనూ పార్టీతో ఉన్నారని ప్రశంసించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన మాట వాస్తవమా కాదా, గ్రామాలను చర్చ పెట్టాలని చెప్పి మీకు చేస్తా ఉన్నా, కానీ తప్పు రేవంత్ రెడ్డిది కాదు. రేవంత్ రెడ్డి నిజానికి స్పష్టంగా చెప్పి ఏం చెప్పాడు, ఎలక్షన్ల ముందే చెప్పి ప్రజలు మోసపోవాలని కోరుకుంటారు, ప్రజలు మోసగాలని నమ్ముతారు, మోసపోవాలని కోరుకుంటారు. మరి వాళ్ళు కోరుకున్నప్పుడు మోసం చేయకపోతే మా తప్ప అయితే అని చెప్పి నిజాయితీగా చెప్పి మరీ మోసం చేసిండు రేవంత్ రెడ్డి గారు. ఆయన తప్పు కాదు, కానీ మన తప్పే. ప్రజలకు మనం వాస్తవాలు చెప్పలేదు. 10 ఏళ్లలో ఏమేం పనులు చేసినామో ఈ రాష్ట్రంలో మనమే సరిగ్గా చెప్పుకోలేకపోయినాం. అత్యధికంగా భారతదేశంలో 10 ఏళ్లలో పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో. 1,60,283 పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. మొన్న రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన 32,000 ఉద్యోగ కాగితాలు కూడా మన ప్రభుత్వంలో ఇచ్చినవి తప్ప ఆయన ఇచ్చినవి కాదు. కానీ ఈ 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన మన విషయాన్ని మన పిల్లలకు మనమే చెప్పుకోలేకపోయినాం. తాండాలలో, గూడాలలో అక్కడ జరిగే దుష్ప్రచారాన్ని సరిగా తిప్పి కొట్టలేకపోయినాం. నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే, మనం కూడా మళ్ళీ తాండాలలో, గూడాలలో ఇది ఒక సప్పుదాల ఎలక్షన్ కాదు, ఆత్రం సప్పుగా ఎలక్షన్ కాదు, ఇది పార్టీ ఎలక్షన్. నిలబడ్డది ఒక్క సప్పుదాల కావచ్చు, కానీ ఇది మనందరి ఎలక్షన్, మనందరి భవిష్యత్తుతో, పార్టీ భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ఎలక్షన్ అనే మాట నేను గుర్తు చేస్తా ఉన్నా. 2011 బుక్లలో ఉంటే మా అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెలు మీ అందరినీ నేను ప్రార్థిస్తా ఉన్నా. పార్లమెంట్ ఎలక్షన్ అయిపోగానే ఆగస్టులో మీ పంచాయతీ ఎలక్షన్లు వస్తాయి, ఎంపీటీసీ ఎలక్షన్లు వస్తాయి, జెడ్పీటీసీ ఎలక్షన్లు వస్తాయి, తర్వాత సొసైటీ ఎలక్షన్లు కూడా వస్తాయి. పార్లమెంట్ లో మనం కనుక గట్టిగా పట్టుబడితే ఇలా బ్రహ్మాండంగా ఆదిలాబాద్ పార్లమెంట్ లో గెలుపు అవకాశాలు మనకే ఉన్నాయి. ఇక్కడ ట్రయాంగిల్ పోటీ ఉంటుంది, త్రిముఖ పోటీ ఉంటుంది, పక్కాగా గెలిచే అవకాశాలు మనకు ఉన్నాయి. ఎందుకంటే ప్రజలు కోపం మీద ఉన్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం మీద, బీజేపీ ప్రభుత్వం మీద తప్పకుండా మంట మీద ఉన్నారు. అందుకే మనం ప్రజలకు మొన్న జరిగిన మోసపు హామీలు, మొన్న ఇచ్చిన దొంగ హామీలు వాళ్ళు మాట నిలబెట్టుకుని వైనాన్ని మనం విడమర్చి చెప్తే చాలు. గ్రామాల్లో కూడా పిల్లల్ని అడుగుదాం. రేవంత్ రెడ్డి అంటున్నాడు 32,000 ఉద్యోగాలు ఇచ్చినా మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వాళ్ళు. నేను ఒక్కడే మాట్లాడుతున్నా, దయచేసి గ్రామాలలో కూడా మీరు కూడా చర్చ పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇప్పుడు పిల్లలు ఉండాలంటే, పిల్లలు ఉండాలంటే సుప్రీంకోర్టు తీర్పుతో రద్దు అయిన ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమర్థించారు. ఎన్నికల్లో నల్లధనాన్ని అరికట్టడానికి ఉద్దేశించిన స్కీమ్ ఇదని అన్నారు. వాస్తవికమైన పరిస్థితులు ప్రతిబింబించినప్పుడు ప్రతి ఒక్కరూ పశ్చాత్తాపడతారని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ఎలక్టోరల్ బాండ్లపై ప్రతిపక్ష పార్టీలు అబద్దాలను ప్రచారం చేస్తున్నాయని ప్రధాని మోదీ ఆరోపించారు. ఒక నిర్ణయానికి సంబంధించి లోటుపాట్లు ఉండబోవని తాను ఎప్పుడూ చెప్పలేదని మోదీ అన్నారు. ఎన్నికల్లో నల్లధనం చాలా ప్రమాదమని చాలా కాలంగా చర్చ జరుగుతోందని, ముగింపు పలకాలంటూ చాలా కాలంగా డిమాండ్లు వినిపిస్తున్నాయని మోదీ ప్రస్తావించారు. कि ये विपक्ष को इतना पैसा दिया तो हमें तो वो परेशान करेंगे, तो बोले हम तो पैसे देने के लिए तैयार हैं लेकिन चेक से नहीं देंगे. तो मुझे याद है हमारे 90 के दशक में जो चुनाव में हमको बड़ी दिक्कत आई थी, पैसे नहीं थे हमारे पास और हम नियम लगा के बैठे थे कि हम चेक से लेंगे. लेने वाले देने को तैयार थे, चेक से देने की इनकी हिम्मत नहीं थी. तो ये सारी चीजों का मुझे पता था. तो मैंने कहा भाई, तो हमने कहा भाई ऐसा है, अब देखिए इलेक्टोरल बॉन्ड न होते तो किस व्यवस्था में ताकत है वो ढूंढ के निकालते कि पैसा कहां से आया और कहां गया. ये तो इलेक्टोरल बॉन्ड की सक्सेस स्टोरी है कि इलेक्टोरल बॉन्ड थे तो आपको ट्रेल मिल रहा है मनी का कि किस कंपनी ने दिया, कैसे दिया, कहां दिया. अब उसमें अच्छा हुआ, बुरा हुआ, वो विवाद का विषय हो सकता है, इसकी चर्चा हो. मुझे जो चिंता है वो मैं ये कभी नहीं कहता हूं
निर्णय में कोई कमी नहीं होती है, निर्णय तो चर्चा कर सीखते हैं, सुधारते हैं, इसमें भी सुधार के लिए बहुत संभावना है। लेकिन आज हम पूरी तरह कालखंड की तरफ देश को धकेल दिया है, और इसलिए मैं कहता हूं सब लोग पछताएंगे, जब बाद में ईमानदारी से सोचेंगे सब लोग पछताएंगे। अब देखिए इलेक्टोरल बॉन्ड का भी विशेषता थी, कैसा झूठ चल रहा है। कुल देश में 3000 कंपनियों ने इलेक्टोरल बॉन्ड दिए हैं, उसमें 3000 में 26 कंपनियां ऐसी हैं जिन पर कार्यवाही हुई है। ये कहते हैं ना ईडी वीडी टिकना फला, 3000 डोनर है उसमें सिर्फ 26, और उनमें से 16 कंपनियां ऐसी थी छापा जब लगा उस समय बॉन्ड खरीदा। कोई जोड़ सकता है इसको? अगर बॉन्ड खरीदा, लोग ये जोड़ रहे हैं, उसकी विशेषता यह है कि ये जो 16 कंपनियों ने बॉन्ड खरीदा उसमें से 37 पैसा अमाउंट बीजेपी को डोनेशन में मिली, 63% बीजेपी के विरोधी पार्टियों को मिली अगर पूरे जोड़े जाएं तो। हाँ। मैं ये 16 कंपनी जिसका ईडी सीबीआई कोई ना कोई उस समय एक्शन भी हुआ और बॉन्ड भी निकला, 37% अमाउंट बीजेपी ने, 63 ऑपोजिशन को। क्या ईडी रेड करे और ऑपोजिशन को डोनेशन देने का कार्यक्रम बंद करे? क्या बीजेपी ऐसा करेगी? इसका मतलब कि 63% पैसा विपक्ष के पास जाए और आप आरोप हम पर लगाएं, लेकिन उनको गोलमोल बोलना है और भाग जाना है। हम ट्रांसपेरेंसी की बात करते हैं तो विपक्ष कहता है कि ईडी सीबीआई आईटी सारे के सारे इदारे जो है। ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పై రాయితో దాడి చేసిన నిందితులను పోలీసులు గుర్తించినట్టు తెలుస్తోంది. ఈ దాడికి పాల్పడే యువకుడితో పాటు మొత్తం 5 అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు సమాచారం. అయితే దీనిపై విజయవాడ పోలీసులు ఎలాంటి అధికార ప్రకటన చేయలేదు. కేసు దర్యాప్తునకు సంబంధించి వివరాలు బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మంగళవారం సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి వివరాలు వెల్లడించే అవకాశం ఉందని తెలుస్తోంది. సెల్ ఫోన్ డేటాతో పాటు క్లూస్టీ పరిశీలనలో కీలక సమాచారం లభించినట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రిపై దాడి చేసింది వడ్డరి కాలనీకి చెందిన సతీష్ కుమార్ అలియాస్ సత్తిగా పోలీసులు గుర్తించినట్టు సమాచారం. ఫుట్పాత్ పై వేసే టైల్స్ లో విసిరిన ముక్కను జేబులో పెట్టుకుని వచ్చిన సతీ సడన్ గా సీఎం పైకా రాయిని విసిరినట్టు తెలుస్తోంది. మంగళవారం ఉదయం సతీతో పాటు అతడి పక్కనే ఉన్న ఆకాష్, దుర్గారావు, చిన్న, సంతోష్ని కూడా అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. కాగా సీఎంపై దాడికి కారణం ఏంటనే వివరాలు కానీ దాడి వెనుక రాజకీయ పార్టీల హస్తం ఉందా అనే విషయం కానీ బయటకు రాలేదు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గులకరాయకత అడ్డం తిరిగిందని, వైసీపీ క్రియేట్ చేసిన డ్రామా వారికే ఎదురు తిరిగిందంటూ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వరలరామయ్య ఆరోపించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ జగన్ ఆడే డ్రామా పూర్తవకముందే ఎదురు తిరిగి నటులు అవాసుల పాలయ్యారన్నారు. ఒకే రాయి ఇద్దరికి తగిలినా కింద పడకుండా ఎటో పోవడం ఆశ్చర్యకరమని సెటర్ విసిరారు. గులకరాయి కథ ఎవరు రచించారో కానీ కథలో పట్టులేదని, అందుకే రక్తి కట్టలేదంటూ వ్యాఖ్యలు చేశారు. గతంలో చిన్న కోడి కత్తితో గుచ్చితే 5 ఒక అమాయకుడిని జైల్లో పెట్టించిన ఘనత జగన్దని విమర్శలు గుప్పించారు. విజయవాడ సిబి రాణా ఒక అర్భకుడిని అమాయకుడిని బలి చేయబోతున్నారన్నారు. జగన్ అధికార దాహానికి మరో అమాయకుడు జైలు పాలు కాబోతున్నారని మండిపడ్డారు. ఒక అర్భకుడికి బలి చేసే చెడ్డ పేరు తెచ్చుకోవద్దని సిబి రాణాకు తెలియజేస్తున్నారని హితవు పలికారు. ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారి డ్రామా, గులకరాయి డ్రామా అడ్డం తిరిగింది. ఎంతగా అడ్డం తిరిగింది? రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక డ్రామా యాక్టర్. గతంలో ఎన్నికల సమయంలో కోడికత్తి డ్రామా ఆడి ఒక అమాయక దళిత వర్గానికి చెందిన వాడిని 5 జైల్లో పెట్టించాడు. చిన్న కోడికత్తితో భుజం మీద గుచ్చితే, గుచ్చితే అంటున్నాను నేను, పొడిస్తే కాదు, భుజం మీద గుచ్చితే ఒక అర్భకుడైన దళితుడు 5 జైల్లో పెట్టించిన ఘనత మన ఈనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది. మరలా ప్లాన్ చేశాడు, ఆయన డ్రామా రచించాడు. కానీ ఆదిలోనే హంసపాదులాగా ఆ డ్రామా పూర్తవకముందే ఎదురు తిరిగింది, అభాసు పాలైంది రాష్ట్రంలో. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఓహో ఇది వైసీపీ ఆడిన డ్రామా,
అంత దూరం నుంచి గులకరాయి రావటం ఏంటి, ఈయనకు తగలటం ఏంటి, తగిలిన తర్వాత ఉండు ఇంకొకటి కూడా ఉన్నాడని ఎమ్మెల్యేకి తగలటం ఏంటి, ఆ తగిలిన తర్వాత ఆ రాయి కింద పడకుండా ఎగిరేటో పోవటం ఏంటి? రాయి తగిలితే జగన్మోహన్ రెడ్డి గారికి తగిలినప్పుడే మామూలుగా రాయి తగిలితే తగిలి ఆయన మీద పడి కిందకు పడాలి, కాలి మీద రాయి ఎగిరి మళ్ళా వెలంపల్లిని తగలకూడదు. డ్రామాలో అక్కడ పొరపాటు ఉంది మీ నాటకంలో. మీ రచయిత ఆ రచించింది అతను పరుచూరి అతను సజ్జల రామకృష్ణారెడ్డి రచించాడా, లేకపోతే ఇంటెలిజెన్స్ చీఫ్ రామాంజనేయులు గారి కథ అంశమాది? ఎవరు రచించారో కానీ పట్టు లేదు, కథలో పట్టు లేదు, ఫెయిల్ అయింది మీ కథ. ఒకరాయి ముఖ్యమంత్రితో ఆపితే ఎవరన్నా ఒక 10 మంది నమ్మేవాళ్ళేమో, ముఖ్యమంత్రికి తగిలి ఆగాగు అతన్ని కూడా కొడతానని రాయి ఎగిరి అతన్ని కూడా కొట్టి అక్కడి నుంచి ఎగిరి ఇదే ముఖ్యమంత్రి డ్రామా, బలి ఆడాడ్రా కానీ ఫెయిల్ అయ్యాడ్రా, ఇది డ్రామా. నేను ఈ రోజున రానా ది రెస్పెక్టెడ్ కమిషనర్ ఆఫ్ పోలీస్ విజయవాడ సిటీ, ఒక అర్భకుణ్ణి బలి చేయబోతున్నాడు ఆయన, ఒక అర్భకుణ్ణి, ఒక అమాయకుణ్ణి. మరలా కోడికత్తి డ్రామాలో ఎలాగా ఆ శ్రీనివాస్ అనేవాడిని 5 సంవత్సరాలు జైల్లో పెట్టారో, ఈ రోజున రానా గారు విజయవాడ పోలీస్ కమిషనర్, ఇప్పుడు ఏదో ప్రెస్ పెడతానంట 4 గంటలకి, అందుకే నేను ముందుకు వచ్చాను. నేను రానా గారు తొందరపడకండి, మీ పేరు కూడా మీ సర్వీసులో ఉన్నంతకాలం వినపడుద్ది. గులకరాయి నాటకంలో ఈయన తప్పటడుగు వేశాడు పోలీస్ ఆఫీసర్ అని మీ పేరు ఉంటుంది. మీ చరిత్రకు మీ సర్వీస్కు ఒక నల్ల మచ్చ తెచ్చుకోకండి. రాష్ట్ర ప్రజలారా, పత్రికా సోదరులారా, ఒక అర్భకుడు బలి కాబోతున్నాడు. ఈ జగన్మోహన్ రెడ్డి గారి అధికార దాహానికి, తన ముఖ్యమంత్రిత్వాన్ని నిలబెట్టుకోవటానికి అతను వేసిన నాటకంలో ఒక అర్భకుడు ఎవడో తెలియదు, వాడికి సంబంధమే ఉండదు పాపం, బలి కాబోతున్నాడు. తెలంగాణలో కారు పూర్తిగా ధ్వంసమైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దానికి జాకీ పెట్టి లేపడానికి ప్రయత్నాలు చేస్తున్నారని బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్ ఎద్దేవా చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారన్నారు. రైతులకు పంటపై బోనస్ ఇవ్వడం లేదని, అడిగితే వచ్చే సీజన్ అంటున్నారని విమర్శించారు. ఇలా చెప్పడానికి ఇదేమైనా వాయిదాల ప్రభుత్వమా అని నిలదీశారు. కాంగ్రెస్ హయాంలో 60 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం ఆత్మహత్యలే లేవని చెబుతున్నారని ధ్వజమెత్తారు. పార్లమెంట్లు ఎన్నికల ఫలితాలు మాకు రెఫరెండం అని, 14 సీట్లని, మిషన్ 15 అని చెప్పి ఏదైతే ఈరోజు భ్రమింపజేస్తూ ఉన్నారో, ఇవాళ కాంగ్రెస్ పట్ల రైతులు ఇవాళ ఆగ్రహంతో ఇవాళ బోనస్ ఇవ్వలేదు, ఇవాళ వచ్చే సీజన్కు మళ్ళీ బోనస్ ప్రకటిస్తూ ఉంటారు. అంటే మీది వాయిదాల ప్రభుత్వమా? అంటే ఇవాళ రైతులు ఆత్మహత్యలు చేసుకోలేదని చెప్పి మీ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏదైతే చిలుక పలుకులు పలుకుతున్నారో, మరి రైతు స్వరాజ్ వేదిక చాలా స్పష్టంగా మరి 60 మంది పైగా చనిపోయారని, చివరికి మీ కిసాన్ సెల్ కాంగ్రెస్ అధ్యక్షుడు కోదరెడ్డి గారు కూడా 60 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని. అందుకని నేను అడుగుతున్నాను, ఇవాళ రైతులు ఈ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటు వేయాలి? మీరు బీఆర్ఎస్ మాదిరిగానే మాటల గారడితో కాలం వెలిపించుకుంటూ ఈ రకంగా పక్తు రాజకీయం, ఈరోజు మీరు రేవంత్ రెడ్డి గారు గేట్లు తెరిచాము రాజకీయాలు మరి పాల్పడతామని చెప్పి ఈ ఎన్నికల్లో మరి కాంగ్రెస్ అంటేనే పచ్చి అబద్ధాలు, మోసము, కుట్రలు, కుతంత్రాలు, ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ రాజకీయాలు. కాంగ్రెస్ నిర్వచనం అంటేనే కాంగ్రెస్ అంటే కరప్షన్, కన్నింగు, కాన్స్పిరేషన్, దాంతోపాటు కన్ఫ్యూజ్ చేయడం, ఇది మీకు వెన్నెతో పెట్టిన విద్య తప్పితే ఇతరత్ర కాదు. తెలంగాణ ప్రజలు ఇవాళ నమ్మి మోసపోవడానికి సిద్ధంగా కేవలం బీఆర్ఎస్ అడుగుజాడల్లోనే బీఆర్ఎస్ యొక్క మరి వారు నేర్పినటువంటి పాఠాలు ఇవాళ మీరు అమలు చేస్తూ ఉన్నారు. అందుకనే బీఆర్ఎస్
కాంగ్రెస్ వేరు కాదనే విషయాన్ని వాళ్ళ ప్రజలు అర్థం చేసుకున్నారు. ఇవాళ పెంక మీద నుంచి పొయ్యిలో పడ్డట్టుగా ప్రజలు భావిస్తూ ఉన్నారు. మీరు ఇవాళ నేను సూటి కడుగుతున్నాను, ఇవాళ ఎన్నికల కోడు అడ్డం పెట్టుకొని మరి ఈ గ్యారంటీ నుంచి తప్పించుకోవాలని మీరు ప్రయత్నం చేస్తే, అయ్యా చంద్రబాబు నీ 14 ఏళ్ల అమోఘమైన పరిపాలన రాష్ట్ర ప్రజలకు తెలియంది కాదని రాష్ట్ర పశుసంవర్ధక మత్స్య శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీతో పాటు నీ ముఠాలో ఉన్న ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, టీవీ5 నాయుడు ఇలా అందరూ ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకున్నారో, రాష్ట్ర భవిష్యత్తును ఎంత నాశనం చేశారో ప్రజలంతా చూశారు. పెత్తందారుల ముఠాకు చంద్రబాబు నాయకుడు అనేది ప్రజలందరికీ తెలిసిపోయింది అని అప్పలరాజు పేర్కొన్నారు. కియా 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 అనుకొని చెప్పి చెప్తా ఉంటాడండి. ఏంటి కియా నాకు అర్థం కాదు. కియా కంపెనీ 2,000 కోట్ల రూపాయలతో అక్కడ పెట్టుబడులు పెట్టింది. మన హయాంలో 1,000 కోట్లతో ఎలాంటి ప్రాజెక్టులు ఈ రాష్ట్ర వ్యాప్తంగా తీసుకురాగలిగాము ఒకసారి మీకు మామూలుగా చెప్తాను నేను. జస్ట్ ఎగ్జాంపుల్, మీకు ఒక్క గ్రీన్ ఎనర్జీలోనే 23,000 కోట్ల పైన పెట్టుబడులు తీసుకొచ్చినాం మనం గ్రీన్ ఎనర్జీ డిపార్ట్మెంట్. అంతెందుకండి, శ్రీ సిమెంట్ 2,500 కోట్లతో పెట్టుబడులు పెట్టింది మన స్టేట్లో. 4 పోర్టులు కట్టిస్తా ఉన్నాం మనం, సుమారుగా 1 పోర్టులే 10,000 కోట్లతో మనం పెట్టుబడులు పెట్టిస్తా ఉన్నాం మనం. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 3,500 కోట్లతో మనం కట్టిస్తా ఉన్నాం దాన్ని మనం. సెంచరీ ప్లైబోర్డ్స్ సుమారుగా 1,000 కోట్లది, ప్రాంకో సిమెంట్స్, పెప్పర్ మోషన్ ఎలక్ట్రికల్ బస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ, హేవెల్స్, డైకిన్, బ్లూ స్టార్, వోల్టాస్, కొప్పర్తి ఎలక్ట్రానిక్ పార్క్, బల్క్ డ్రగ్ పార్క్, మోస్ట్ ఇంపార్టెంట్ ఇది నక్కపల్లి దగ్గర 2,000 కోట్లతో బల్క్ డ్రగ్ పార్క్ నక్కపల్లి దగ్గర. ఇనీషియల్ గా కాకినాడ జిల్లాలో అనుకున్నాం, ఇప్పుడు అది బల్క్ డ్రగ్ పార్క్ నక్కపల్లి దగ్గరకు మార్చినాం మనం. అదానీ డేటా సెంటర్ వాళ్ళు గ్రౌండ్ చేసుకోగలిగారా? లేదు కదా, మనమే కదా గ్రౌండ్ చేస్తా ఉన్నాం. యోకోహోమా టైర్స్, ఐటీసీ, షిర్డీ సాయి సోలార్ పెట్టుబడులు, రిలయన్స్ వాళ్ళు, జిందాల్ వాళ్ళు, ఇలా చెప్పుకుంటూ పోతే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పారిశ్రామికీకరణకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి ఇండస్ట్రీస్ ఒక్కటి చెప్పమనండి చంద్రబాబుకి. చంద్రబాబు ఆయన కొడుకు వాళ్ళ ఆవిడ అందరు కలిపి వెళ్ళి కియా మోటార్స్ ముందు సెల్ఫీలు దిగుతారు. రా మేము గట్టిస్తా ఉన్నటువంటి మూలపేట పోర్టు ముందు సెల్ఫీ దిగేళ్ళి చంద్రబాబు ఎలాగొస్తున్నావు కదా ఈరోజు. మేము గట్టిస్తున్నటువంటి భోగాపురం ఎయిర్పోర్ట్ ముందు వెళ్ళి సెల్ఫీ దిగేళ్ళు. ఖచ్చితంగా చంద్రబాబు విశాఖపట్నం రాజధానికి అనుకూలమా వ్యతిరేకం అనేది తేల్చి చెప్పాల్సినటువంటి సందర్భం. ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా రాజకీయాలు ఖచ్చితంగా తేల్చుకోవాల్సినటువంటి సందర్భం ఇది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభ. మళ్లీ కొత్త మూసలతో వస్తున్న బాబు కూటమిని మరోసారి నమ్ముతారా అనే ప్రశ్న. విదేశాలకు వెళ్లే వారి కోసం కొత్త విధానం తీసుకురాబోతున్నామన్న రేవంత్ రెడ్డి, ఓవర్సీస్ కార్మికుల కోసం ఇతర దేశాలు రాష్ట్రాలు అవలంబిస్తున్న విధానాలపై అధ్యయనం చేస్తున్నట్లు వెల్లడి. కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపించి గెలిచిందన్న కేటీఆర్, ప్రజలు మోసపోవాలని కోరుకుంటున్నారని రేవంత్ రెడ్డి గతంలోనే నిజాయితీగా చెప్పారని వ్యాఖ్య. ఎలక్టోరల్ బాండ్ల స్కీంపై ప్రధాని నరేంద్ర మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు. ఎన్నికల్లో నల్లధనాన్ని అరకట్టేందుకు తీసుకొచ్చామన్న ప్రధాని, వాస్తవిక పరిస్థితులు ప్రతిబింబించినప్పుడు ప్రతి ఒక్కరూ పశ్చాపడతారని వ్యాఖ్య. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి A1 TV.